తెలంగాణ సరిహద్దుల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు మృతి చెందగా జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి 30 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతం కర్రేగుట్ట సమీపంలో 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. తెలంగాణ సరిహద్దులో కాల్పులు కలకలం సృష్టించాయి. తెలంగాణ గ్రేహౌండ్స్ మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి 30 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతం కర్రేగుట్ట సమీపంలోని 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇక ఈ ఎన్కౌంటర్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, తెలంగాణ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులకు సంబంధించి సమాచారం ఏంటి? థాంక్యూ విజయ్. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన బీజాపూర్ జిల్లా సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా ఒక జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది ములుగు జిల్లా వెంకటాపూర్ కర్రేగుట్ట, అయితే దీన్నే చిలకముక్కు గుట్ట అని కూడా అంటారు. ఇక్కడ నుంచి అటవీ ప్రాంతం అంటే 10 కిలోమీటర్స్ దూరంలో ఈ పోలీసులకు అలాగే తెలంగాణ గ్రేహౌండ్ పోలీసుల మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన చెందినట్లయితే మనకు సమాచారం ఉంది. ఒక జవాను కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే వెంకటాపూర్ వాజేడు పిఎస్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గత కొంతకాలంగా ఏదైతే మావోయిస్టుల కోసం గాలింపు చర్యల్లో భాగంగా ఈ ఎదురు కాల్పులు జరిగినట్టయితే సమాచారం ఉంది. మొత్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణ గ్రేహౌండ్ పోలీసులు ఈ యాక్షన్ లో పాల్గొన్నట్టయితే సమాచారం ఉంది. మొత్తంగా ఈ తెలంగాణలో మరొకసారి ఈ ఎన్కౌంటర్ జరగట్లయితే పూర్తిగా అలర్ట్ అయినట్టయితే మనకు సమాచారం ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ పూర్తి స్థాయిలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. మృతి చెందిన దాంట్లో మావోయిస్టులు ఎవరు ఉన్నారనే సమాచారం అయితే ఇప్పటి వరకు కూడా మనకి ఎలాంటి సమాచారం అయితే లేదు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్కౌంటర్ తోటి అయితే ఇప్పటికే జిల్లా అంతా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిందని చెప్పొచ్చు. విజయసాగర్, మావోయిస్టుల నుండి ఆయుధాలు కానీ మందుగుడి సామగ్రి కానీ ఏమైనా స్వాధీనం చేసుకున్నట్లుగా ఏమైనా సమాచారం ఉందా? అలాగే ఎదురుకాల్పులకు సంబంధించి గ్రేహౌండ్స్ పోలీసులు ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఈ ఎదురుకాల్పుల పూర్తిస్థాయిలు తెలంగాణ గ్రేహౌండ్ పోలీసులు అయితే పాల్గొన్నారు. ఇది ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ అటవీ ప్రాంత మధ్యలో ఉంది. ఇక్కడ జరిగినటువంటి ఎదురుకాల్పులో ఇద్దరు మావోయిస్టులు అయితే మృతి చెందారు. వారి దగ్గర నుంచి ఎలాంటి ఆయుధాలు అనే విషయాలు కానీ ఇంకా పూర్తిగా సమాచారం అంతే మనకు అందాల్సింది. మృతి చెందిన బాడీస్ ను ఎక్కడికి తీసుకెళ్తారు, బాటు వెంకటాపూర్ భద్రాచలంకి తీసుకెళ్తారా లేదా వరంగల్ కు తీసుకొస్తారా అనే విషయం కూడా పూర్తి స్థాయిలో మనకు తెలియాల్సింది విజయ్. ఇంకా పూర్తి సమాచారం అయితే మనకు అందలేదు విజయ్. రైట్, థ్యాంక్ యూ విజయసాగర్.